కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దారా శిరేష నివాసంలో జరిగిన చోరీని ఇబ్రహీంపట్నం పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితుడు కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం విద్యానగర్ కు చెందిన పోతర్లంక లాభన్గా గుర్తించారు. ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ డాక్టర్ కె హనుమంతరావు మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు ఆదేశాలతో లా అండ్ ఆర్డర్ 2 డీసీపీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తన సిబ్బందితో కృష్ణా జిల్లా పరిధిలో రాత్రి సమయాల్లో ఇళ్లలోనికి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తుడిని అరెస్టు చేసి నిందితుడి వద్ద నుండి మొత్తం సుమారు 3.76 లక్షల విలువ గల 188 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ ఇల్లు విడిచి ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీసులకు తెలియజేస్తే అక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తులో చురుగ్గా పాల్గొని నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన ఇబ్రహీంపట్నం క్రైమ్ ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, పోలీస్ కానిస్టేబుల్ కనక కుమార్ శ్రీనివాసరావు, గోపి, హరీష్ ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల ఎస్ఐలు రమేష్, శ్రీను, మణి మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. లోపలికి వచ్చి బీరువాలో ఉన్న సుమారు 188 గ్రాములు బంగారు నగలని ఆభరణాలని దొంగిలించి వెళ్ళిపోయాడు. అవి వెళ్ళే సమయంలో ఆ చప్పుడికి అలికిడికి ఇంట్లో ఉన్న విని నిద్రలేసేసరికి వెనక డోర్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఒక 4 ఛాన్స్ ఫ్రెండ్స్ కూడా వచ్చినాయి. అలాగే సాంకేతిక నైపుణ్యంతో ఇబ్రహీంపట్నం క్రైమ్ ఎస్ఐ సేనాపతి శ్రీనివాస్ వారి సిబ్బంది అందరూ కలిసి తక్కువ టైంలోనే ఆ ఎక్విజుడిని ముద్దాయిని పట్టుకుని చోరీ సొత్తు మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఇతను జీకుండూరు మండలంలో ఎవరైతే దొంగతనం పాల్పడిన వ్యక్తి, జీకుండూరు మండలంలో ఆ పోలీస్ స్టేషన్లో సస్పెండ్ షీట్ హోల్డర్గా కూడా ఉన్నాడు. ఇతను 2011 నుంచి వివిధ తరహా ప్రాంతాల్లో నేరాలు చేయడం కోర్టు కేసులు అవి ఉండటంతో ఈ పర్టికులర్ మోడస్ ఆపరేండి ఎవరై ఉంటారనేది లిస్ట్ అవుట్ చేసుకుని వాటిని ఈ ఎలక్షన్స్ ఉన్నా కానీ కేసును కొంచెం డిశ్చార్జ్గా తీసుకుని ఇబ్రహీంపట్నం క్రైమ్ ఎస్ఐ అండ్ టీమ్ క్రైమ్ పార్టీ చాకచక్యంగా దాన్ని పట్టుకుని చోరీ సొత్తు అంతా రికవరీ చేయడం జరిగింది. ఈ చోరీ సొత్తులో ఏం చేశాడంటే ఇది ఇతని బ్రదర్ ద్వారా వేరే వాళ్ళకి ఇప్పించాడు. అంటే ఇతను ఏదన్నా సస్పెండ్ చేస్తారని దొంగసత్తు అనుకుంటారని ఏ షాపుల్లోనూ కాకుండా తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో తగిన పెట్టి ఏర్పాటు చేశాడు. సో దానివల్ల ఇంటాక్ట్ ప్రాపర్టీ అనేది ఆభరణాలు మారకుండా మనకు రికవరీ అవ్వడం జరిగింది. ఈ ఆభరణాలన్నీ కోర్టు ద్వారా కంప్లైంట్ పార్టీకి చేరుస్తాం. ఈ సందర్భంగా నేను మీ అందరి ద్వారా ఈ ఇబ్రహీంపట్నం మండలం అలాగే పరిసర విజయవాడ ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటంటే మనకి ఇన్మేట్స్ ఎప్పుడన్నా యాబ్సెంట్ అయితే ఏదైనా ఊరు వెళ్ళినా లాక్డౌట్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మన దగ్గర సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైనా ఊరిళ్ళట్టయితే మనకి ఇంటిమేట్ చేస్తే పోలీస్కి, స్థానిక పోలీసుకి ఇంటిమేట్ చేస్తే ఆ ఇంట్లో మనం వాళ్ళు వచ్చే వరకు మన సీసీ కెమెరాస్ అనేవి హిడెన్ కెమెరాస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ అక్యూజ్డ్ ఎవరైనా అఫెన్స్కి పాల్పడితే వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు మన దగ్గర రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యే ఎక్విప్మెంట్ దాన్ని అంటే అయ్యే వరకు చూడడం, అది స్టార్ట్ అయిందని వెంటనే మన కంట్రోల్ రూమ్లో అలారం మోగడం, వెంటనే పోలీస్ టీమ్ 100 చేసినట్టు అర్జెంటుగా మనం అక్కడికి వెళ్ళడం. సో అటువంటి నేరాలు ప్రివెంట్ చేయడానికి ఒకవేళ ఏదైనా నేరస్తులు మనకు దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ మీడియా ద్వారా నేను ప్రజలందరికీ కోరుకునేది ఎప్పుడన్నా ఎవరన్నా ఊరిళ్ళే సందర్భంలో లేదంటే వృద్ధ మహిళలు ఒంటరి వృద్ధులు ఎవరన్నా ఇళ్లలో ఉండి కొంచెం మొబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళే ఉండే పరిస్థితుల్లో కూడా పోలీసుకి ఇంటిమేట్ చేస్తే మేము తగిన చర్యలు తీసుకుని రక్షణ కల్పిస్తాం. అట్లాగే ఈ విగ్రహాల మీద గుళ్ళకి అట్లాగే కొన్ని ప్రార్థనా మంది